Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు అంట. రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు రక్షకుడు. ఆయన బతుకున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని రక్షించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చెక్కలు కాకుండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, బలహీన వర్గాలకు కానివ్వండి, బడుగు వర్గాల్లో కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా కానివ్వండి, అనేక లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టి కానివ్వండి, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించగలిగినటువంటి రక్షకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరణంతోనే ఈ రాష్ట్రం కుక్కలు చింపినటువంటి విస్తరైంది. ఆ మహానుభావుడు బతుకుంటే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఉండేది కాదు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రానికి అంత సేవ చేసి ఇన్ని లక్షల మంది ప్రజల గుండెల్లో దైవంగా నిలబడినటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి, ఏ రాష్ట్రానికి ఉండే ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, వాటిని కాపాడుకోవడానికి ఏ రాష్ట్రమైనా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్క తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదు. ఆయన అడుగులు ముందుకే పడతాయి కానీ ఈ ఉడతూపులకి, ఈ బెదిరింపులకి, ఈ పనికిమాలినటువంటి పేపర్లో రాసేటువంటి రాతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్క తిరిగి చూడడం. ఆయన ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చిటికెన వేలు మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఈ పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి కోరుతూ, తప్పకుండా మీరు రాసినట్లయితే మిమ్మల్ని కోర్టులకు వీడ్చి పరువు నష్టం దావేసి మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి, నేను వ్యక్తిగతంగా కానివ్వండి, మా పార్టీ పరంగా కానివ్వండి, ఇండివిజువల్గా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా మీ మీద కేసేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మీకు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. చంద్రబాబు నాయుడు 6 నెలలకు 3 నెలలకు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చినప్పుడు ఆ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడికి 2 రోజులు పబ్లిసిటీ కావాలి. ఆ పనికి మాలిన ఛానల్స్ ఏదో ఒకటి కొన్ని 4 రోజులు టీవీలో చూపిస్తే 2 రోజులు 3 రోజులు ఇక్కడ సస్తాడు, మళ్ళీ పోతాడు, 5 రోజులు ఉంటాడు, మళ్ళీ 6 నెలలకు వచ్చి మళ్ళీ ఏదో దీక్ష చేస్తాడు. కాబట్టి వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. ఇప్పుడు బీజేపీకి మొన్న తిరుపతిలో ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయో మనందరం చూసాం. జనసేనతో కలిసి పోటీ చేస్తే తిరుపతి ఎన్నికల ముందు ఆయన అధ్యక్షుడు కానివ్వండి, ఆ పార్టీ అలయన్స్ పార్టీ కానివ్వండి, ఎన్ని మాటలు చెప్పారో కూడా మనం చూసాం. కాబట్టి బీజేపీ గురించి ఈ రాష్ట్రంలో పట్టించుకునే వాళ్ళు కానీ ఆలోచించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉన్నారా? 1% కానీ 2% కానీ ఎవరు ఉన్నాడా? కాబట్టి బీజేపీ కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, వైసీపీ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా లెక్కలు తెస్తే ఎవరు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారో ఈ దేశంలో, ఏ పార్టీ వచ్చినాక ఉపాధి పోయిందో ఉద్యోగాలు పోయినాయో, ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి. కాబట్టి తప్పకుండా అధికారంలోకి రావాలని చెప్పి, తెలుగుదేశాన్ని తొక్కేయాలని చెప్పి ఆతృతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీరే చూస్తున్నారు ఎల్లుండి నుంచి ఏదో దీక్ష పెట్టాడని, ఆయనకి పోటీగా వీళ్ళు కూడా ఏదో దీక్ష పెట్టి మేము కూడా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవాలి. కాబట్టి బీజేపీ కూడా ఏదో ఒకటి చేస్తే దానికి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు.